బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టుకు వైఎస్ షర్మిల చేరుకున్నారు. కాసేపట్లో షర్మిలను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే షర్మిల సహా ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. మధ్యాహ్నం నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లోనే ఉన్న షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉస్మానియా హాస్పిటల్ తరలిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వ వైద్యుల్ని పోలీస్ స్టేషన్కు పిలిపించిన పోలీసులు ఆమెకు పిఎస్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రగతి భవన్ కు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేసి అరెస్ట్ అయిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లోనే ఉన్న షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉస్మానియా హాస్పిటల్కు తరలిస్తామని వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వ వైద్యుల్ని పోలీస్ స్టేషన్కు పిలిపించిన పోలీసులు ఆమెకు పిఎస్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్టు తెలుస్తోంది. ఆమెకు పిఎస్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అనంతరం ఆమెను న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. కోర్టు సమయం పూర్తి కావడంతో న్యాయమూర్తి నివాసంలోనే షర్మిలను హాజరుపరచనున్నారు. షర్మిలతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లందరినీ పోలీసులు మరి కాసేపట్లో జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు. షర్మిల అరెస్టుపై ఆమె తల్లి విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బిడ్డను చూడడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా, పాదయాత్ర చేయకూడదా అని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారా అని మీడియా అడగ్గా ప్రారంభిస్తుందని నేను అనుకుంటానని అన్నారు. ఈ ఘటనపై ఎవరు కూడా ప్రశ్నించకపోవడం బాధ కలిగించిందని అన్నారు. ఈరోజు టౌ చేసుకుంటూ తీసుకెళ్లడం, ఆమె వాహనంలో ఉన్నప్పుడే వాహనాన్ని లిఫ్ట్ చేసుకుంటూ అదే మా వీళ్ళకు ఏమన్నా అధికార జులుమనాల్లో ఏమనుకుంటున్నారో, ఇది శాశ్వతం అనుకుంటున్నారో నాకు తెలియదు. మామూలుగా ఒక వ్యక్తి నిరసన తెలపడము, ధర్నాలు చేయటము తప్పు కాదు. అక్కడ నుంచి తీసుకుని వచ్చి పెరుగులకు దెబ్బ తగిలింది, అదే దురుసంగా బస్సులు కాల్చడము, అవన్నీ చేయటం చాలా తప్పు, రిడిక్యులస్ ఇదంతా కూడా. అంతకుముందు లోటస్ పాండ్ నుంచి ప్రగతి భవన్ కు బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె డోర్ తీయకుండా అలాగే ఉండిపోయారు. దీంతో షర్మిల కారులో ఉండగానే క్రేన్ సహాయంతో సోమాజిగూడ నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు తరలించారు. అక్కడ కూడా ఆమె డోర్ తీయకపోవడంతో పోలీసులు లాఠీ సహాయంతో కారు డోర్ తీశారు. అనంతరం ఆమెను పిఎస్ లోపలికి తీసుకెళ్లారు.